హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి హెల్దీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు నేను చేసే రెసిపీ అయితే గోదావరి జిల్లాల సైడ్ అయితే చాలా ఫేమస్ అండి. అదే కొబ్బరి నెయ్యి. దీని పేరే కొబ్బరి నెయ్యి అండి. ఇది కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళకి అయితే చేసి పెడతారు ఇటు సైడ్ అయితే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు మనం చూసేద్దామండి. ఫస్ట్ అయితే కొబ్బరి అండి. కొబ్బరికాయ తీసుకుని ఇలా తురుముకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకుని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. దీని మెయిన్ కొబ్బరి అండి, కొబ్బరి మెయిన్ మాట. తర్వాత అయితే 1 కప్ బెల్లం. ఒక కొబ్బరికాయలోకి 1 కప్ బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం మరీ ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ సున్నెండ్లు పడండి. సున్నెండ్లు పౌడరు మన ఇంట్లో ఉంటే పర్వాలేదు, ఉండకపోతే మనకి మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం వేపుకుని ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నువ్వులు, 1 కప్ నువ్వులు. ఈ నువ్వులను కూడా పౌడర్ చేసుకుంటామండి, నెక్స్ట్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ఈ మూడు, ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తింటే అంత తీసుకోవచ్చు. స్వీట్ అంటేనే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి కదా. నెక్స్ట్ నెయ్యి అండి. నెయ్యి అయితే నేను 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ స్వీట్లో అయితే నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ మనం 1 కొబ్బరి తీసుకున్నాం కదండి, అందులో నుంచి చిన్న పీస్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి, నేను వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పాన్ పెట్టుకుని దీంట్లో అయితే ఫస్ట్ మనం నువ్వులు వేపుకోవాలండి. నువ్వులు పౌడర్ చేసుకోవాలని చెప్పాను కదా, అందుకనేసి ఇప్పుడు నువ్వులు అయితే వేపుకుంటున్నాను. ఇక్కడ లైట్గా వేపుకుంటే సరిపోతుందండి, అంటే కొంచెం కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ కొంచెం మాడనివ్వకండి, మాడితే బాగోదు. నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ అయితే మనం తీసుకున్న కొబ్బరి తురుము అయితే ఇందులో వేసుకోవాలి. కొబ్బరిలో అయితే కొంచెం వాటర్ ఉంటుంది కానీ లైట్గా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇది వేపుకోవాలండి, డ్రై అయిపోవాలి. మనం కొబ్బరి నోజుకి ఎలా వేపుకుంటామో సేమ్ అలాగే వేపుకోవాలి. అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఇదే పాన్లో సగం నెయ్యి అయితే ఇందులో వేసుకున్నానండి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అన్నీ ఇందులో వేసేసుకోవాలి. నేను ఒకసారి వేసేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇలా ఆయిల్ అంతా, సారీ, నెయ్యి అంతా హీట్ ఎక్కిన తర్వాత మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్నాం కదా ముందు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకుని, ఆ కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిపి వేగనివ్వాలి. మంట అయితే సిమ్లో ఉండాలండి. జీడిపప్పు కూడా మనం పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చండి. నేను అలా వేసేసాను కానీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిపి వేగనివ్వాలి. మనకి కిస్మిస్ కూడా అందులో వేసుకుని మొత్తం కలిపి వేసుకుంటేనే బాగుంటుందండి. కిస్మిస్ బాగా పొంగి బాగుంటాయి. మాడిపోవండి, చూస్తున్నారు కదా వీడియోలో ఏం మాడో, అవేవో గుళ్ళలా కనిపిస్తున్నాయి కదా మీకు. కొబ్బరి నెయ్యి హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులో నువ్వుల పౌడరు, సున్నుండల పౌడరు, కొబ్బరి అన్నీ ఉన్నాయి కదా, బాదం, ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి కదండి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తాను నేను, ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేస్తలేదు. ఆ హీట్ మీదే కొబ్బరి వేసేసాను ఫస్ట్. కొబ్బరి వేసిన తర్వాత మనం తీసుకున్న 1 కప్ బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లం ఇలా తురుముకుంటే బాగా కలిసిపోతుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం తినేటప్పుడు ఆ బెల్లం అనేది తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి బెల్లం వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసలేదండి, ఇక్కడ ఆఫ్ చేసింది. ఇలా కొబ్బరి బెల్లం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే సున్నుండల పౌడర్ వేస్తున్నానండి. ఇక్కడ మనం 1 కప్ అయితే సున్నుండల పౌడర్ తీసుకున్నాం కదా, ఆ 1 కప్ సున్నుండల పౌడర్ వేసేసాను. నెక్స్ట్ అయితే నువ్వులు వేపుకున్నాం కదా, అది అప్పుడే పౌడర్ చేసుకున్నానండి. ఆ 1 కప్ నువ్వుల పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం ఆ నువ్వుల పౌడరు, సున్నుండల పౌడరు, బెల్లం, కొబ్బరి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అవుతుందన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో అయితే ఇంకా వేయాల్సింది ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కదా. మనం ఏ స్వీట్కి అయినా ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగోదు కదండి. ఇలాచీ పౌడర్, మిగిలిన నెయ్యి అంతా వేసేసాను. నేను తీసుకున్న 100 గ్రామ్స్ నెయ్యి కూడా అందులో యాడ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే సగం వేసాను, మళ్ళీ కనుమ సగం కూడా వేసేసుకున్నాను. నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలనివ్వాలండి, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, కొబ్బరి నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుని రోజు పిల్లలకి 1 స్పూన్ అయితే పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో అన్నీ హెల్త్కి సంబంధించినవే ఉన్నాయి. ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకు నచ్చిందా?
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.